నా పేరు మొహమ్మద్ నయీమ్. టీఆర్ఎస్ ఎట్లయినా వస్తుంది. అనుకున్న ప్రధాన సమస్యలు ఏంటి అసలు? సమస్యలు అన్నీ మంచిగా ఉంటున్నాయి కదా సార్, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, అది కరోనా వచ్చినప్పుడు అంతా తిరిగి రాలే, అంతా మంచిగా చేసినారు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 10,000 పంచినరు, అంతా చేసినారు వాళ్ళు. అన్నీ కరెంట్ రోడ్లు అన్నీ మంచిగా ఇస్తున్నారు, అన్నీ ఏం ప్రాబ్లం లేదు. కార్పొరేటర్ మంచిగా ఇప్పుడు కొత్తగా సీట్ ఇచ్చిండు, ఆయన అంతా ఉన్నప్పుడు తిరిగిండు, లాక్డౌన్లో మొత్తం తిరిగిండు, ఎట్లయినా గెలుస్తాడు. ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే, ఇక్కడైతే ఎమ్మెల్యే పర్ఫెక్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు. మాకు అంతా మంచిగా చేపిస్తున్నాడు, అందరితో కలిసి ఉంటున్నాడు, అన్ని పనులు మంచిగా చేపిస్తున్నాడు. గలీలల్లో రోడ్లు లేకుండే కేసీఆర్ సార్, ఆయన అయితే పెద్ద మనిషి, మంచిగానే ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నందుకు వీళ్ళంతా నన్ను మంచిగా నడుస్తుంది కదా. కేటీఆర్ బాగున్నాడు కదా సార్, కేటీఆర్ ఉన్నందుకు ఆయన అందరికీ తీసుకొని వెళ్తున్నాడు, అందరూ మంచిగా పని చేస్తున్నాడు. ఇక పథకాలు అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయినాక మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంటాడు, మళ్ళీ మంచిగా చేస్తుంటాడు. అన్నీ మంచిగానే ఉన్నాయి. లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇక్కడ అన్నం పెట్టిండు అందరికీ, అంతే చేసిండు. 100 పైన వస్తాయి ఎట్లయినా సార్కు, కన్ఫామ్ వస్తాయి.